ఈ గ్రిల్స్ గురించి చెప్పాలంటే దీనికి ఒక బాగా మల్లె చెట్టు అల్లుకునేది. ఈ మల్లె చెట్టు చాలా పూలు పూసేది, ఒక కిలో ఒక లీటర్ పూలు అట్లా పూసేది అనమాట. నేను అమెరికా నుంచి వచ్చేసరికి ఎండిపోయింది, మా వాచ్మెన్ ఎండబెట్టేసి. అయితే ఇదండి ఈ గ్రిల్స్ చేసి ఇచ్చిన ఆయన, ఇప్పుడు లేడు పాపం చనిపోయాడు. అబ్బాయి ఎప్పుడు గుర్తొస్తాడు ఇది చూస్తే. ఇది ఈ రెండు నీకు ఎందుకమ్మా పార్క్లో చేసి పెట్టినట్టు పెడతానని చెప్పి పెట్టాడు. ఆ పిల్లడు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చనిపోయాడు. ఇదిగో ఈ మల్లె చెట్టు, ఈ మల్లె చెట్టు దీన్ని హల్లించాలని నా కోరిక, అందుకనే పెంచుతున్నాను. అదే మొక్క రూట్ పెట్టాను. ఇదండి ఈ స్టాండ్ కూడా అక్కడ అక్కడ రెండు స్టాండ్లు చేసి పెట్టాడు అబ్బాయి పాపం. చిన్న చెప్పాను కదా అబ్బాయి, ఇదిగో ఇది మూడు బ్రాంచ్లు ఉంటాయి. దీనికి గిన్నె మాలతీ చెట్టు ఉండేది, నాకు ఇష్టమైన చెట్టు అనమాట. అది బాగా సాయంకాలానికి పూలు బాగా పూసేది, మాలతీ చెట్టు అంటాం మేము. అది బాగా నాకు అది ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచి కోరిక అనమాట ఆ చెట్టు వేసుకోవాలి. అక్కడ యానా వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళాము, అక్కడ రీజన్స్ గెస్ట్ రూమ్లో ఉన్నాము. రీజన్స్ గెస్ట్ హౌస్లో ఉంది, వాచ్మెన్ తవ్విచ్చాడు ఆ చెట్టు. అది ప్రాణం వేసి వచ్చినట్టుంది, బాగా బతికి పెద్దదయ్యి పూలు పూసేది, బాగా నిండా పూసేది అనమాట. బాగా గుత్తులు గుత్తులు మంచి స్మెల్ వచ్చేది. ఆ గార్డెన్ రమ్మంటే ఆయన తవ్వి ఏరు తగిలినట్టుంది, అది ఎండిపోయి అప్పటి నుంచి దొరకలేదు ఆ చెట్టు నాకు. ఎట్లన్నా సాధించేయాలి, ప్రస్తుతానికి మల్లె చెట్టు వేసి అంతకుముందు కూడా మల్లె చెట్టు చెట్టు కూడా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కట్టించిన చెట్టు. ఇది కొంచెం హైట్ ఉంటుంది, ఇది ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇట్లా ట్రయాంగిల్ షేప్ బీమ్ మీద కట్టిందనమాట. ట్రయాంగిల్ అంటే ఇట్లా ఇట్లా వస్తుంది, ఆ బీమ్ ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఎల్ షేప్లో వస్తుంది. ఎల్ షేప్కి ఇది ఈ కట్టించదన్నమాట. ఇది కూడా ఇక్కడ వరకు బీమ్, ఇది కలిపి ఇక్కడ రచ్చు చేసి బాగా బీచ్ వచ్చిందంటే కట్టించారు. తర్వాత అక్కడి నుంచి మట్టి, ఈ మట్టి కూడా అంతే. ఇది కూడా ఆ లోటు కంటే కొంచెం 1-2 ఇంచులు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దీంట్లో చాలా మొక్కలు ఉన్నాయి, నారి చెట్టు, దాని తెల్లనేది తెల్లనేది ఏదో రామాఫలం అంటే వేసుకుంటారు. జామ్ మొక్క, ఇది మల్లె, ఇది చెట్లు ఉన్నాయి. వస్తున్నాయి బాగా చక్కగా పూస్తాయి, బాగా ముద్దలు బాగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.